గురు మేడం గారు సార్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు వినాయక్ సార్ కూడా చేద్దాం సార్ ఎందుకంటే సార్ కలవట్లేదు కదా ఇబ్బంది అవుతుంది కదా కొంచెం మొదలు పెడదామండి మొదలు పెడదాం సార్ ఎవరు ఎవరు చెప్తారు ఇప్పుడు స్వాగతం మీరే చెప్తారా మా అమ్మాయి చెప్తా సార్ చెప్పండి మొదలు పెట్టండి అందరికీ నమస్కారం ఈనాటి అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ పతంజలి గారిని తెలుగు సంఘాధిపతి రమణిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను పతంజలి గారిని సభకు అధ్యక్షత నిర్వహించవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలమ్మా తాడేపల్లి పార్వతీ శాస్త్రి సుశీలను మాకు ఎంతో సహకారాన్ని మా కళాశాలని ఉన్నత పదంలో నడిపిస్తున్న మా కళాశాల విద్యా కమిషనర్ శ్రీ నవీన్ మిట్టల్ గారికి జేడీ ఇన్ఛార్జ్ శ్రీ రాజేంద్ర సింగ్ గారికి ఆర్జేడీ శ్రీ యాదగిరి గారికి ఏసీఓ శ్రీ ఘనశ్యామ్ గారికి ఈ సదస్సులో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన విశ్రాంతాచార్యులు ఆచార్య మన మసరి చెన్నప్ప గారికి కీలక ఉపన్యాసం చేయనున్నటువంటి శ్రీ తొట్టెంపూడి గణేష్ గారికి ఆ ఆహ్వానంపై ఈ సదస్సులో పాల్గొంటున్న రాష్ట్రేతర సహృదయులకి మా కళాశాల అల్యుమ్ని సభ్యులకి మా కళాశాల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సంగారెడ్డి జిల్లా శివపేటలోని మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భారతీయ సాహిత్యం చతురాశ్రమ ధర్మాలు అనే శీర్షికతో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్న సందర్భంలో ముందుగా ఈ సదస్సు నిర్వాహకురాలు మా కళాశాల తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి బేబీ రమణి గారికి హృదయపూర్వక అభినందనలు ఈ సదస్సుకు సహకరిస్తున్న మా అధ్యాపక సోదర సోదరీ బృందానికి బోధనేతర సిబ్బందికి పరిశోధన పత్రాలు పంపిన వ్యాస రచయితలకి విద్యార్థిని విద్యార్థులకి శుభాకాంక్షలు ఎందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం దానికి మా జవాబిది నేటి మానవ జీవనం సంక్లిష్టమై అశాంతిమయమై సాగుతోంది ఈ మానవుడు తన ధర్మాలని సరి అయిన సమయంలో సరి అయిన విధంగా పాటించకపోవటమే ఈ అశాంతికి కారణం ఆ ధర్మాలని ఒక్కసారి సమాజానికి జ్ఞాపకం చేసి తద్వారా శాంతియుతమైన మనుగడతో వర్ధిల్లేలా చేయటమే మా ఈ సదస్సు లక్ష్యం ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్న ఈ రోజుల్లో సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ చేస్తున్న ఈ సదస్సు విజయవంతమై మరిన్ని సదస్సులకి ఊపిరిపోయాలి మనం ఎక్కడున్నాం ఆనాటి చతురాశ్రమ బ్రహ్మచర్యం గార్హస్థం వానప్రస్థం సన్యాసం ఈ ధర్మాలు ఈనాటి సమాజానికి ఏ విధంగా పనికొస్తాయి వాటిని ఆధునిక సమాజానికి ఎలా అన్వయించుకోవాలి ఇటువంటి ప్రశ్నలకి ఈ సదస్సు జవాబిస్తుందనే భావిస్తున్నాను శైశవేభ్యస్త విజ్ఞానం అని రఘువంశంలోని కాళిదాసు శ్లోకం మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని చిత్రాశ్రమ ధర్మాలని ఇంకొక రకంగా గొప్పగా నేర్పించింది బాల్యంలో విద్యాభ్యాసం చేయాలి యవ్వనంలో సాంసారిక సుఖం అనుభవించాలి వృద్ధాప్యంలో సర్వసంగ పరిత్యాగం చేసి అంత్యకాలంలో విరాగిగా శరీరత్యాగం చేయాలని దీని అర్థం మనకి భారతీయత మాటల నుంచి మౌనాన్ని నేర్పింది అన్నీ పొందాక త్యజించటం నేర్పింది ముని అంటే మూసుకొని తపస్సు చేసుకునేవాడు కాదు తన గుండె చప్పుళ్ళని మౌనంగా వినేవాడు అన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ గుండె చప్పుళ్ళని మౌనంగా వింటున్నప్పుడు చతురాశ్రమ ధర్మాల్లోని గొప్పతనం మనకు అర్థమవుతుంది ఈ ఆశ్రమాలన్నింటిలోకి గొప్పది గృహస్థాశ్రమం యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః తథా గృహస్థమాశ్రిత్య సర్వే జీవంతి మానవాః కుటుంబంలో తల్లిని ఆశ్రయించుకుని పిల్లలు జీవిస్తున్నట్లే సమాజంలోని అన్ని వర్గాల వారు గృహస్థులను ఆశ్రయించి బతుకుతున్నారు అంటే గృహస్థాశ్రమం ఈ సమాజానికి తల్లి వంటిది సానందం సదనం సుతాస్తు సుదేహ కాంతా ప్రియాలాపిని ఇచ్చాపూర్తి ధనం స్వయోషితి రతి
स्वाज्ञापरा असेवता आतिथ्यम शिवपूजन प्रतिदिन मिष्टान्नपान गृह साधो संगम उपासते च सत्तम धन्यो गृहस्थाश्रम सुख संतोषाल इल्लु మంచి బుద్ధిగల కుమారులు ప్రియభాషిని అయిన భార్య అవసరాలకు తగినంత ధనం భార్య ఎంత ప్రేమాప్యాయతలు తన ఆజ్ఞను పాటించే సేవకులు అతిథి పూజ దైవార్చన రోజు మనసుకు నచ్చిన ఇష్టమైన అన్నపానాలు సజ్జన సాంగత్యం ఇవన్నీ కుదిరిన గృహస్థాశ్రమం ఎంతో ధన్యమైనది మహానిర్మాణ తంత్రం అష్టమోల్లాసంలో ఇంకొక అడుగు ముందుకేసి స్వదేశం కొరకు కానీ స్వధర్మం కొరకు కానీ ఇతరంగా మన ప్రాణములు పోగొట్టుకున్న గృహస్థుడు ధ్యానము చే యోగి పొందు పరమపదమునే పొందుచున్నాడు అని చెప్పారు. మనుచరిత్రలో గృహస్థాశ్రమ గొప్పతనాన్ని చెప్పే కెలకలనున్న తంగేటి చున్ను పద్యం చిరస్మరణీయమైనది. గృహస్థు అనేవాడు అందుబాటులో ఉన్న తంగేడి చెట్టులకు పెట్టబడిన తేనె తుట్ట లాంటి వాడు, ఒడిలో ఉన్న తలపేటిక లాంటి వాడు, పెరటిలోని కల్పవృక్షం వంటి వాడు, దొడ్లో కట్టి వేసిన కామధేనువు వంటి వాడు, అంతులేని అమృత బుద్ధిపుడుబావి వంటి వాడు, దగ్గరలోనే ఉన్న బంగారపు కొండ వంటి వాడు, నీరు దొరకని ఎడారి ప్రదేశంలో సలివేంద్రం వంటి వాడు, ఆకలి అవసరానికి ఉపయోగపడే ధాన్యం వంటి వాడు, చెవిటివారు, కుంటివారు, గుడ్డివారు, భిక్షుకులు, వటువులు, వానప్రస్థులు, సన్యాసులు, అతిథులు, బౌద్ధ భిక్షువులు, అవధూతలు, కాపాలికులు, ఇలా అందరికీ అనాథలైన అందరికీ కూడా జీవనాధారం గృహస్థు. కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థాశ్రమం మరియు సన్యాసాశ్రమములకు ఆధారం గృహస్థాశ్రమమే. పువ్వు వాసనల భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి బతకాలని వంశీ చక్రవాకాల ద్వారా పెద్దన చెప్పారు. తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యంలో నారదుడు సంసారంలో మునిగిన సుశీల మొదలైన గృహస్థులకి మోక్షం ఎలా లభించింది అని ప్రశ్నించాడు. దానికి పరమేశ్వరుడు గృహస్థ ధర్మం సాక్షరంగా ఉంటే అది మోక్ష ధర్మమే అని చెప్పి దానికి నిదర్శనంగా ఐతనీత ఉపాఖ్యానం చెప్పాడు. గృహస్థాశ్రమ గొప్పతనాన్ని శివుని ద్వారా తెనాలి రామకృష్ణుడు ఇలా చెప్పించాడు. పరిణీతయగు ఇంతి ప్రతికూల కాదేని తన ఇండు తన ఆజ్ఞ దాటడేని నిజ సహోదరులు వినీతులై మనిరేని కొండలోర్పు దక్కి కొనకదేని కోడలు ఓర్పు దక్కి కొనగదేని కూతురు ఇలువ ఎందు పదవ చూపదయేని రుణమును పాతకంపు ఎనయదేని తేజోగరిమ పరాధీనత చెడదేని ఇందాంధకారంపు నెరయదేని న్యాయమున మల్లముల పెళ్ళు దాయునేని అతిథి సంతర్పణం పింట అమరునేని సముచిత ఆచారంపులు ఇంట సాగునేని కలదే ముఖమేధి ధర్మంపు కంటే మేలు. కట్టుకున్న భార్య ప్రతికూల కాకపోతే తన ఇండు తన మాటని పాటిస్తే తన సోదరులు వినయవంతులైతే కోడలు ఓర్పు కోల్పోకపోతే కూతురు మంచి ప్రవర్తన కలిగి ఉంటే అప్పు అనే పాపం అంటుకోకుండా ఉంటే అస్వతంత్రత వలన అవమానం జరగకుండా ఉంటే నింద అనే చీకటి రాకపోతే న్యాయబద్ధంగా సంపద ఉంటే అతిథి సత్కారం జరిగితే తగిన ఆచారం ఇంట్లో జరుగుతుంటే గృహస్థ ధర్మం కంటే గొప్పది లేదు. గృహస్థ ధర్మాన్ని గురించి ఇంత అందంగా చెప్పిన పద్యం చిరస్మరణీయమైనది. అఖిల ధర్మంగుల ఎందు గార్హ్యస్థం వెన్న ఉత్కటమని అన్ని ధర్మాల్లోనూ గృహస్థ ధర్మం ప్రశస్తమైనదను కవివాక్యం ఈ భావానికి పొడిగింపు. ఓం హౌస్పదాల మధ్య తేడా ఉందని ఆంగ్లం బాగా చదువుకున్న వారు చెప్తారు. వెన్ యు పాయింట్ అవుట్ టు ఎ బిల్డింగ్ అండ్ సే ఇట్ ఈజ్ యువర్ హౌస్, యు మీన్ ద ఫిజికల్ బిల్డింగ్. వేరాస్ వెన్ యు సే ఇట్ ఈజ్ యువర్ హోమ్, యు మీన్ ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ యువర్ ఫ్యామిలీ లివ్స్. కుటుంబం నివసిస్తున్నప్పుడే ఆ భవనాన్ని హోమ్ అంటారు, కుటుంబం లేని భవనాన్ని హౌస్ అంటారు. గృహ్ణాతి ధాన్యాధికం మనుష్యాంశ్చ, ధనాదుల్ని మనుష్యుల్ని గ్రహించున్నది కనుకనే గృహము అంటారు. నా గృహం గృహమిచ్చాహు గృహిణి గృహముచ్యతే గృహంతో గృహిణీహీనం అరణ్య సదృశం భవేత్. కేవలం ఒక ఇల్లు ఇల్లు కాదు, సమర్థించే ఇల్లాలుంటేనే అది ఇల్లు అనిపించుకుంటుంది. ఇల్లాలు లేని ఇల్లు అడవితో సమానం. ఇటువంటి గృహిణి గొప్పతనాన్ని చెప్పే గృహస్థాశ్రమ గొప్పతనాన్ని, మిగతా ఆశ్రమాల గొప్పతనాన్ని అందరికీ సదస్సు రూపంలో అందజేస్తున్న మా కళాశాల తెలుగు విభాగ అధిపతి డాక్టర్ ఎస్ బేబీ రమణి గారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ
అతిథులకు విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకులకు అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు సదస్సుని అలాగే అతిథుల్ని ఆహ్వానించి సదస్సు మొత్తాన్ని సాయంత్రం వరకు నడిపించవలసిందిగా మా సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ ఎస్ బేబి రమణ గారిని కోరుకుంటున్నాం. నమస్కారం. సభకు నమస్కారం. సభలో ఆస్తులు లేన పెద్దలు ప్రిన్సిపల్ పతంజలి గారికి, గణేష్ గారికి, ఇంకా ఇతర అతిథులకు అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాను. మన జీవితానికి ఒక ఆశయం ఉంటుంది, ఆ ఆశయం నెరవేర్చుకోవాలనే ఆశ కూడా ఉంటుంది. అయితే ఆ ఆశలు నెరవేరాలంటే సరి అయిన దిశలో వెళ్ళాలి. ఆ దిశలోనే మన గమ్యం ఉంటుంది. ఆ దిశే ఆశ్రమ ధర్మాలు, ఆ గమ్యమే మోక్షం. అయితే ఈనాడు సమాజం అపసవ్య దిశలో ప్రయాణిస్తూ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఆశ్రమ ధర్మాలను సక్రమైన రీతిలో ఎవరు కూడా పాటించడం లేదు. బ్రహ్మచర్యాశ్రమాన్ని తీసుకుంటే చదువు చేరడు పలపాలు బారడు అన్న విధంగా తయారైంది. చదువు తక్కువ, ఇతర వ్యాపకాలు ఎక్కువయ్యాయి. అంతర్జాలం, ఈ అంతర్జాలాన్ని తీసుకుంటే మంచిని గ్రహించవచ్చు, చెడుని గ్రహించవచ్చు, కానీ ఎక్కువగా చెడుకే ఈ అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంకా గృహస్థాశ్రమ ధర్మం విషయానికి వస్తే గృహస్థాశ్రమ ధర్మాల్లో ముఖ్యమైనవి అగ్నిహోత్రం ఉంటుంది, అతిథి అభ్యాగతులను ఆదరించడం ఉంటుంది. ఇలాంటి ఉన్నతమైన ధర్మాలు గృహస్థాశ్రమంలో ఉన్నాయి, కానీ ఇవి నేడు కనుమరుగైపోయాయి. ఇంకా వానప్రస్థం విషయం అగమ్య గోచరమే. ఎందుకంటే వానప్రస్థానికి వెళ్ళే పరిస్థితులు ఈ కాలంలో లేవు. అయితే సంతానాన్ని స్థిరపరిచిన తర్వాత వారికి వివాహం జరిపి వానప్రస్థాన్ని స్వీకరించి ఆ తర్వాత జీవితాన్ని మోక్ష సాధనకే ప్రయత్నించాలి. అప్పుడే వానప్రస్థం తీసుకోగలిగినప్పుడే మనకు ఆ మోక్ష సాధనకు అవసరమైన సమయం లభిస్తుంది. ఇంకా సంన్యాసాశ్రమం, అది కఠినాతికఠినమైన నియమాలు, అది ఇంకా గగన కుసుమే. కాబట్టి మనకు సాధ్యమైన రీతిలో వనాలకు వెళ్ళలేకపోయినా మన సమయాన్ని సాధ్యమయ్యేంత వరకు తపస్సు సాధనకు కేటాయించడం తప్పనిసరిగా చేయాలి. దానివల్ల మాత్రమే మన గమ్యం మనం చేరుకోగలం, మన జీవితం అప్పుడే సఫలం చేసుకోగలం. ఈ లక్ష్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో నేను ఒక విషయం చెప్పేది ఏమిటంటే, మా గురువుగారు చెన్నప్ప గారి గురించి నేను కొన్ని పరిచయ వాక్యాలు చెప్తాను, ఆ తర్వాత వారు ప్రసంగిస్తారు. మనకు జన్మనిచ్చి ఈ బాహ్య ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేవారు మన తల్లిదండ్రులు. ఈ బాహ్య ప్రపంచంలో మన జీవనం సవ్యంగా సాగటానికి బాట చూపేవారు మన తల్లిదండ్రులు. వారి రుణం మనం ఈ జన్మలో తీర్చుకోలేము. ఈ జన్మంతా మనం వారికి రుణపడి ఉంటాం. కానీ మన అంతః ప్రపంచాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది మన బాటను పూబాటగా మార్చి మనను అడుగడుగునా నడిపించేది మాత్రం మన గురుదేవులే. వారి రుణం మాత్రం ఎన్ని జన్మలెత్తినా కూడా మనం తీర్చుకోలేము. కనిపించిన పరమాత్మ కోసం జీవితమంతా కఠోర సాధన చేసినా ఫలితం వస్తుందో రాదో మనం చెప్పలేము. కానీ ఏ ప్రయాస లేకుండా కేవలం మన పూర్వ పుణ్యఫలంతో మనకు లభించే ప్రత్యక్ష దైవమే గురువు. వారి నుండి అనంతమైన జ్ఞానాన్ని మనం నిరంతరం పొందుతూనే ఉంటాం, కానీ వారి రుణాన్ని మాత్రం మనం తీర్చుకోలేము. అలాంటి ప్రత్యక్ష దైవమే మా గురువుగారు చెన్నప్ప గారు. ఆనాడు అపరవిద్య నేర్పి నేనున్న ఈనాటి స్థితికి కారకులయ్యారు. నేడు పరావిద్యను ఉపదేశిస్తూ ఆధ్యాత్మికోన్నతిని పొందటానికి కూడా మార్గదర్శకులు అవుతున్నారు. నిరంతరం వందలాది మందికి వారు జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. అయినా కానీ వారు నిగర్వంగా
నా ఈ స్థితికి కారణం నా జ్ఞానానికి కారణం మా గురుదేవులు గోపదేవు గారే అని ప్రతిరోజు వారిని జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. సంపూర్ణం శరణాగతి గురువుల పట్ల ఉంటే ఏ విధంగా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు అనే దానికి నిదర్శనంగా మా గురువు గారిని చెప్పవచ్చు. మేము కూడా అదే విధంగా మా గురువు గారికి శరణాగతులమై వారు చూపిన మార్గంలో ప్రయాణించేందుకే సర్వదా కృషి చేస్తున్నాము. అలాంటి మా గురువు గారు చెన్నప్ప గారి గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కానీ సదస్సు సాంప్రదాయాన్ని అనుసరించి నేను వారి పరిచయం చేస్తున్నాను. వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 40 సంవత్సరాలు తెలుగు భాషా తల్లిని అర్చించారు. అధ్యక్షులుగా పదవి విరమణ చేశారు. 20 మందికి వారు డాక్టరేట్ పట్టాలు అందించారు. ఉపనిషత్తులపై వారు ఎంతో అధ్యయనం చేశారు, దాన్ని అనువదించారు. వారు 2009లో అమెరికా దానా సభలోను, 2012లో ఆస్ట్రేలియా మెల్బోర్న్ సభలోను, 2015లో అమెరికా అంతర్జాతీయ వేదిక పైన ఉపనిషత్తుల గురించి వారు ప్రసంగించారు. పత్రికల ద్వారా కూడా వారు వారి జ్ఞానాన్ని అన్ని దిక్కులకు ప్రసరింపజేస్తున్నారు. ఈనాళ్ళలో అంతర్యామి, నమస్తే తెలంగాణలో చింతన శీర్షికల్లో వారు 100కు పైగా వ్యాసాలు రచించారు. కవిత్వం, విమర్శ, అనువాదాలు, శతకాలు వంటి ఎన్నో ప్రక్రియల్లో వారు ప్రకాశిస్తున్నారు. వారి సాహిత్య సేవకు మెచ్చి సనాతన్ చారిటబుల్ ట్రస్ట్ వారు 50,000 రూపాయలు ప్రతిభా పురస్కారంగా అందించారు. ఇంకా 70 వరకు ఇతర పురస్కారాలు కూడా వారిని వరించాయి. వారి రచనల సంఖ్య 35 అంటే అది అసామాన్యమైన విషయమని చెప్పవచ్చు. ఉపనిషత్తులను వారు పూర్తిగా ఒడిసిపెట్టారు. ఆ జ్ఞానాన్ని మనం పంచుతున్నారు. బృహద్గీత, ప్రమిళ, దృష్టి వంటి ఎన్నో ఉత్కృష్టమైన రచనలను వారు వెలువరించారు. ఇటీవల వారు మాతృగీత, శ్రీరామ కథాగేయం రచించారు. ఇప్పుడు వేదమాతను కూడా ఈనాడు రచించారు. వారు మాతృగీత శతకంలోంచి ఒక పద్యం, విగత కల్పశుండు వినయ సంపన్నుండు విజిత షట్గుణుండు వేద విదుడు ఉన్నతాశయుండు ఉర్విలు శ్రేష్ఠులు మనసు వెట్టి చదువు మాతృగీత. ఈ పద్యంలోని లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్న ధీరులు మా గురువుగారు. వారు ఈ సదస్సులో పాల్గొని మాకు జ్ఞానాన్ని పంచుకోవటం మా అదృష్టం. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.